మహాగణపతి మంత్రము. దీన్నే గణపతి మహామంత్రము అని కూడా అంటారు. అయితే ఇది వాడుకలోకి వచ్చేటప్పటికి ఈ మంత్రాన్నే లక్ష్మీ గణపతి అని చేసేస్తున్నారు. ఇది లక్ష్మీ గణపతి మంత్రం కాదు, ఇది మహాగణపతి మంత్రం. మహాగణపతి ఎలా ఉంటాడు, మూర్తిలో ఏమైనా తేడా ఉంటుందా? లక్ష్మీ గణపతికి మహాగణపతికి మూర్తిలో ఏమైనా తేడా ఉంటుందా? ఈ చిన్న అనుమానం. మహాగణపతికి ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది. అదే లక్ష్మీ గణపతి బొమ్మని గనక మనం చూసినట్లయితే రెండు వైపులా కూడా అమ్మవారు కనిపిస్తుంది. మీకు ఇదే గుర్తు. మహాగణపతి దశభుజ అంటే 10 భుజాలు కలిగి ఉంటాడు, 10 చేతులు కలిగి ఉంటాడు. ఈ 10 చేతుల ఎందు కూడా బీజాపూర గద ఇక్షుకార్ముక లసత్ చక్ర అబ్జ పాశ్య ఉత్పల వీహగ్ర స్వవిషాణ రత్న కలశములు, ఇవి ఆయన చేతుల ఎందు ఉండేటటువంటి ఈ 10 రకాలైనటువంటి చేతుల ఎందు కూడా వీటిని కలిగి ఉంటాడు. కాబట్టి దశభుజ అయినటువంటి ఎడమతొడయందు అమ్మవారు కలిగినటువంటి గణపతిని మహాగణపతి అని అంటారు. ఈ గణపతి యొక్క ధ్యాన శ్లోకమే బీజాపూర గదేక్షుకార్ముకల సచక్ర అబ్జ పాశోత్పల విహగ్రస్వ విషాణరత్న కలసత్ ప్రోజత్కర అంబోరుహ జయోవల్లభయ సపద్మకరయ సృష్టోజ్వలద్భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశయిష్టార్థత. నీ యొక్క కోరిన కోరికలను, నీకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి వాడు ఇష్టార్థత, నీకు కావలసినవన్నీ కూడా ఇచ్చేటటువంటి వాడు ఈ గణపతి. ఇప్పుడు ఈ గణపతి యొక్క మంత్రం. మొన్న ఎవరో నాకు ఫోన్ చేసి, నేను ఒక శ్రీ విద్యాపరుడి దగ్గర శ్రీ విద్యా గణపతి మంత్రం చెప్పుకున్నానండి, ఏం చెప్పుకున్నారమ్మా అని అడిగాను. వాళ్ళు వెంటనే లక్ష్మీ గణపతి మంత్రం చెప్పుకున్నామండి, లక్ష్మీ గణపతి అన్నారు. ఇక్కడ చూడండి, ఇది లక్ష్మీ గణపతి కాదు అని ఖచ్చితంగా చెప్పాను. దీన్ని మహాగణపతి అని అంటారు. ఆ రోజున వాళ్ళు నాకు చెప్పినటువంటి విషయం కూడా, ఈ లక్ష్మీ గణపతి చిత్రావృత్తి తర్పణ కూడా మేము చేస్తున్నామండి, లక్ష్మీ గణపతికి చిత్రావృత్తి తర్పణ లేదు, మహాగణపతికే చిత్రావృత్తి తర్పణ ఉన్నది. మీరు మంత్రం చెప్పుకునేటప్పుడు గురువు గారిని అడిగి మరీ చెప్పుకోండి, సరిగా చెప్పుకోండి. ఇందులో మంత్రం ఏమిటో చూడండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఇది మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఇది మొత్తం 28 అక్షరాలు కలిగినటువంటి మంత్రం. ఇది మహాగణపతి మంత్రం. ఇందులో మొట్టమొదటిగా ఉన్నటువంటి 6 చూడండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం. ఈ 6 కూడా బీజాక్షరాలు. గణపతయే వరవరద, కోరినటువంటి కోరికలు తీర్చేవాడు, వరాలు ఇచ్చేవాడు. సర్వజనం మే వశమానయ, లోకంలో ఉన్నటువంటి జనాన్నదన్నీ కూడా నాకు వశం చేసేటటువంటి వాడు. స్వాహ చేయవలసింది అంటే జన వశీకరణ కోసం ఈ మంత్రాన్ని వాడతారు. అయితే ఇందులో ఉన్నటువంటి బీజాక్షరాల్లోనే చూడండి. ఓం పరమేశ్వర బీజం, శ్రీం లక్ష్మీ బీజం, హ్రీం భువనేశ్వరీ బీజం, క్లీం మాయా బీజం, గ్లౌం గణపతి బీజం, గం ఇది కూడా గణపతి బీజమే. గణపతయే ఇక్కడ ఓంకారం ఉంటే పరమేశ్వర బీజం,
ఇందులో లక్ష్మీదేవి, భువనేశ్వరి, మన్మథ బీజం, అదే కిలింకారం, గ్లౌం గమ్ గణపతి బీజం, ఇన్ని బీజాక్షరాలు కలిపి ఈ మంత్రాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మంత్రాన్ని కనుక మనం జపం చేసినట్లయితే మనకి ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది, నువ్వు కోరినటువంటి కోరికలు తీరతాయి. ముందు ధనము, ధనధాన్యాలు, భోగభాగ్యాలు అన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. రెండో విషయం ఏమిటి అంటే సర్వజనమే వశమానయ స్వాహ, జనవశీకరణ అనేది జరుగుతుంది. రెండు రకాలుగాను ఉపయోగిస్తుంది నీకు, అంటే జనవశీకరణకి ఉపయోగిస్తుంది, నీకు ధనం కావటానికి ఉపయోగిస్తుంది, పైపెచ్చు మూడోది ఏమిటి అంటే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరతాయి. నువ్వు ఏం కావాలంటే అది, ఏ పని కావాలంటే ఆ పని జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా ముందు ఈ గణపతి మంత్రం అనేది తప్పనిసరిగా చెప్పడం జరుగుతుంది. ఇక ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, శ్రీ విద్యలో గణపతి మంత్రం చెప్పుకున్నాము అని. శ్రీ విద్యలో గణపతి మంత్రం కాదు ఇది, ఇది మహాగణపతి మంత్రం. గణపతి కల్పం వేరు, 64 రకాలైనటువంటి గణపతులు ఉన్నాయి మనకి, మనకి తెలిసి, తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో. ఈ 64 రకాలైనటువంటి గణపతులు కూడా ఒక్కొక్క గణపతి ఒక్కొక్క పనికి మనకు ఉపయోగిస్తాయి. కాబట్టి ఈ గణపతులు అన్ని గణపతుల్లోనూ కూడా ఈ మహాగణపతే విశిష్టమైనటువంటిది, ఇదే శ్రేష్టమైనటువంటిది. అందుకని ముందు ఈ గణపతి మహాగణపతి మంత్రాన్నే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ మంత్రము అనేది మహాగణపతి మంత్రం అంతేగాని లక్ష్మీ గణపతి మంత్రం కాదు. ఒక చోట ఒక ఉపన్యాస కార్యక్రమంలో నేను ఈ మాట చెప్తే వాళ్ళు వెంటనే మీరు ఇది లక్ష్మీ గణపతి కాదు అని చెప్తే మా దగ్గరికి ఎవరు రారండి, డబ్బుల కోసం కదా జనం వచ్చేది, ఇది లక్ష్మీ గణపతి కాదు అని తెలిస్తే వాళ్ళు ఎవరు రారు అన్నారు. అలా కాదు, ఇది ధనాన్ని ఇచ్చేటటువంటి గణపతి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఏ ధనాన్ని ఇచ్చేటటువంటి గణపతి, ధనధాన్యాలు భోగభాగ్యాలు పూర్తిగా పుష్కలంగా ఇచ్చే గణపతి ఇది. కాబట్టి రాదు అనేటటువంటి ప్రశ్న లేదు ఇక్కడ. ఇక ఈ గణపతి మంత్రాన్ని ముందుగా చెప్పడం జరుగుతుంది. ఈ గణపతి ఎలా ఉంటాడు అనే దానికి ఇందాక మనం చెప్పుకున్నాం, 10 భుజములు కలిగి ఉంటాడు, 10 చేతులు కలిగి ఉంటాయి అని. అయితే ఇక్కడ మధ్యలో గణపతి ఎడమ తొడ మీద అమ్మవారిని కూర్చోబెట్టుకుని ఉంటాడు. ఈ 10 చేతులు కలిగినటువంటి ఈ మహాగణపతి ఉంటాడు. ఇక 4 వైపులా వచ్చేటప్పటికి శ్రీ శ్రీపతి ఒక వైపున, గిరిజ గిరిజాపతి రెండవ వైపున, రతి రతిపతి మూడవ వైపున, మహి మహీపతి 4 వైపున. చూడండి జాగ్రత్తగా, శ్రీ శ్రీపతి ఒక వైపున, గిరిజ గిరిజాపతి రెండవ వైపున, రతి రతిపతి మూడవ వైపున, మహీ మహీపతి 4 వైపున. ఇలా 4 వైపున ఈ మిథునాలు, 4 రకాలైనటువంటి మిథునములు ఉండగా మధ్యలో ఆయన మహాలక్ష్మి సహితమైనటువంటి మహాగణపతి కూర్చొని ఉంటాడు. మహాలక్ష్మి సహితమైనటువంటి మహాగణపతి మధ్యలో ఉంటాడు. ఇది ఈ గణపతి యొక్క అసలు స్వరూపం. ఈ గణపతిని, ఈ మంత్రాన్ని తీసుకుని మనం ఉపాసన చేయాలి అంటే మొట్టమొదటిగా మనం చేయించేది మీ గురువు గారు మీకు చెప్పేటటువంటి మంత్రం ఇదే గణపతి మంత్రమే. సామాన్యంగా ఈ మహాగణపతి మంత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ మహాగణపతి మంత్రం చెప్పినప్పుడు దీన్ని
మీరు నా కనీసం 4 లక్షల సార్లు అయినా సరే జపం చేయాలి అనేటటువంటి మాట చెప్పడం జరుగుతుంది. చూడండి, కనీసం 4 లక్షల సార్లు మీరు ఈ మంత్రాన్ని జపం చేయాలి, లేకపోతే మంత్ర సిద్ధి అనేది కాదు. మీరు వెంటనే అడగచ్చు 4 లక్షలు చేస్తే మంత్రం సిద్ధిస్తుందా అని. మంత్రసిద్ధి కావడానికి గతంలోనే చెప్పాను నేను, మంత్రసిద్ధి కావడానికి ఇంత నియమం, ఇంత సంఖ్య అనేది నియమం ఏం లేదు. ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్తో అంటే అత్యంతమైనటువంటి ఏకాగ్రతతో కనుక మీరు జపం చేసినట్లయితే మీకు మరుక్షణంలోనే ఆ మంత్రసిద్ధి అనేది జరుగుతుంది. పూర్వజన్మంలో మీరు చేసుకున్నటువంటి సుకృతం కనుక ఉన్నట్లయితే వెంటనే మీకు ఆ మంత్రం కాస్త సిద్ధిస్తుంది. ఆ దేవతని గనక మీరు గతంలోనే ఉపాసన చేసి ఉన్నట్లయితే, గత జన్మల్లో గనక మీరు ఆ దేవతను ఉపాసన చేసి ఉన్నట్లయితే మీకు అతి త్వరగా సిద్ధిస్తుంది. కాబట్టి మంత్రసిద్ధి కావటానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. మేము 1 లక్ష చేస్తే మంత్రసిద్ధి అవుతుందా, 4 లక్షలు చేస్తే మంత్రసిద్ధి అవుతుందా, 1.5 లక్ష చేస్తే మంత్రసిద్ధి అవుతుందా, ఇలా అడగద్దు. మీరు 1.25 కోట్లు చేసినా మంత్రసిద్ధి కాకపోవచ్చు, అవేం మనం చెప్పలేము. ఎందుకంటే ఒక ఆయన చెప్పాడు, ఒక దేవతా విగ్రహాన్ని పెట్టుకున్నాడు, ఒక ఆలయం కూడా కట్టుకున్నాడు, 12 సంవత్సరాలుగా నేను ఈ దేవతని ఉపాసన చేస్తున్నాను, ఇంతవరకు నాకు మంత్రసిద్ధి కాలేదు అన్నాడు, కాకపోవచ్చు. నీకు 12 సంవత్సరాలే కాదు, నీ జీవితాంతం చేసినా నీకు అవ్వకపోవచ్చు. లేదు, నువ్వు మంత్రం తీసుకున్న మరుక్షణంలోనే నీకు మంత్రసిద్ధి అనేది జరగచ్చు, చెప్పాం కదా. అందుకని ఇవి ఎలా ఉంటాయి అంటే, ఆ వ్యక్తి యొక్క గత జన్మలో చేసినటువంటి సుకృతం దుష్కృతం చేయవ పాపపుణ్యాలు వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మన చదువులో కూడా చూడండి, కొంతమందికి మన విషయం చెప్పగానే అర్థమైపోతుంది, ఇంకా కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అది ఏమిటి అంటే వాళ్ళ పూర్వజన్మ కృతం, అది దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే, కనీసం మీరు 4 లక్షల సార్లు అయినా సరే ఈ మంత్రాన్ని ముందు జపం చేయాలి అన్నారు. జపం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని చతురావృత్తి తర్పణ, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తర్పణ విధానం. చతురావృత్తి తర్పణ అనేది ప్రత్యేకమైన తర్పణ విధానం. ఈ దేవతకి ఆవరణార్చన కూడా ఉంటుంది. ఆవరణార్చన అనేది సామాన్యంగా ప్రతి దేవతకి ఉంటుంది. ప్రతి దేవతకి యంత్రం ఉంటుంది కదా, ప్రతి దేవతకి ఓ యంత్రం ఉంటుంది. ఆ యంత్రంలో ఎన్ని ఆవరణలు ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ ఈ మహాగణపతి యంత్రము, ఈ మహాగణపతి యంత్రానికి మొత్తం 5 ఆవరణలు ఉంటాయి. 5 ఆవరణలు, ఈ 5 ఆవరణలను కూడా దేవతలు ఉంటారు. ఈ దేవతలందరినీ పేరు పేరున మనం అర్చన చేసుకుంటూ వెళ్ళటమే గణపతి చక్రార్చన. ఇందులో మధ్యలో ఉండేటటువంటి బిందువు, ఆ బిందువునందు ఉండేది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మధ్యలో ఉంటాడు అని చెప్పుకున్నాం చూడండి, మహాలక్ష్మి సహిత మహాగణపతి, ఆయన మధ్యలో ఉంటాడు, ఆయన్ని మనం అర్చించేది ఇక్కడ. ఆయన మహాలక్ష్మి సహితుడై, అదే ఎడమ తొడయందు లక్ష్మీదేవి అమ్మవారు అంటే లక్ష్మీదేవి ఇక్కడ, ఆ లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుని ఆయన ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు ఈ గణపతి యొక్క చతురావృత్తి తర్పణ, చతురావృత్తి అంటే మనం ప్రతి మంత్రాన్ని కూడా 4 సార్లు చెప్తూ ఉండాలి, అలా తర్పణ చేయాలి. ఈ తర్పణ చేయటం మొత్తం గణపతి తర్పణ అనేది, నేను గతంలో చాలాసార్లు దీని మీద ఆడియో వీడియో ఇచ్చాను, నేను యూట్యూబ్లో ఉన్నది చూడండి, గణపతి తర్పణ అని. ఆ తర్పణ ఎలా ఇవ్వాలి అనే విషయం మీద ఆడియో వీడియో మీకు యూట్యూబ్లో దొరుకుతాయి, నేను 3 సార్లు చెప్పాను.
మొత్తం 444 సార్లు ఈ తర్పణ అనేది చేయాలి. 440 సార్లు తర్పణ చేస్తే ఒక ఆవృత్తి చేసినట్టు అవుతుంది. ఇలా ఈ ఒక ఆవృత్తి చేసేటప్పుడు ముందుగా మూలమంత్రాన్ని 12 సార్లు తర్పణ చేయాలి. మూలమంత్రంతో 12 సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానే స్వాహ మహాగణపతిని తర్పయామి అంటూ నీళ్లు వదిలిపెట్టాలి. ఇలా 12 సార్లు చేయాలి. ఇక్కడ నీళ్లు వదిలిపెట్టాలి అన్నాం కదా, ఏం నీళ్లు వదిలిపెట్టాలి, ఈ తర్పణ దేంతో చేయాలి అనే విషయాన్ని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. అయినా మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, పాలతో గాని అంటే క్షీరేనా గంధోదకేనా నీళ్లలో గంధం కలిపి మంచి గంధం కలిపి లేదా సుగంధ ద్రవ్యేనా సుగంధ ద్రవ్యాలు కలిపి పుష్పోదకేనా నీళ్లలో పూలు వేసి లేదా ఫలోదకేనా కొబ్బరి నీళ్లు ఇత్యాది ఆ ఫలోదకం ఆ నీళ్లలో కలిపి పంచామృతేనా పంచామృతాలతోనూ దేంతో అయినా సరే మీరు ఈ గణపతి తర్పణ చేయవచ్చు. అయితే ఇక్కడ ఈ గణపతి తర్పణ చేసేటప్పుడు విశేషమైనటువంటిది ఏమిటి అంటే చెరకు రసంతో గనక మీరు గణపతి తర్పణ చేసినట్లయితే ఫలితం బాగుంటుంది అని చెప్తుంది మనకి. కాబట్టి ఎప్పుడైనా చేసేటప్పుడు పాలతోనూ చెరకు రసంతోనూ కొబ్బరి నీళ్లతోనూ వీటితో ప్రత్యేకంగా చేయండి. వెంటనే మీరు అడుగుతారు మీరు చేశారా అని, నేను చేశాను. రెండు కొబ్బరి బొండాలు తెప్పించుకుంటే ఒకసారి తర్పణ అయిపోతుంది. 444 తర్పణలు కూడా మనం ఇచ్చేయచ్చు. లేదా ఒక లీటర్ పాలు తెచ్చుకుంటే 444 తర్పణ ఇవ్వచ్చు. ఆ తర్వాత మీరు వాటిని పారేయక్కర్లేదు. ఆ తర్పణ ఇచ్చినటువంటి పాలు మళ్ళీ మీరు తీసుకుని వాడుకోవచ్చు. కాబట్టి మీరు పాలతో తర్పణ చేసినంత మాత్రం చేత మన ఖర్చు ఎక్కువైపోతుంది అని అలా మీరేం అనుకోక్కర్లేదు. మీరు చేయొచ్చు, చేయండి. ఇప్పుడు మనం మూలమంత్రంతో 12 సార్లు చేసాం. ఆ తర్వాత మంత్రంలో ఉన్నటువంటి ప్రతి అక్షరంతోనూ 4 సార్లు ప్రతి అక్షరంతోనూ 4 సార్లు తర్పణం. ఆ అక్షరం అయిపోయిన తర్వాత మూలమంత్రం మళ్ళీ 4 సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతే వరవర సర్వజనం మే వశమానే స్వాహ 4 సార్లు. ఆ తర్వాత ఒక మొట్టమొదటి అక్షరం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ఓం స్వాహ మహాగణపతిని తర్పయామి. మళ్ళీ మూలమంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతే వరవరద సర్వజనం మే వశమానే స్వాహ మహాగణపతిని తర్పయామి. ఇప్పుడు 2వ అక్షరం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం శ్రీం స్వాహ మహాగణపతిని తర్పయామి. ఇట్లా మనం ఇందులో ఉన్నటువంటి ఆ బీజాక్షరాలు అన్నింటితోనూ కూడా తర్పణ చేయాలి. 28 బీజాక్షరాలతోనూ తర్పణ చేయాలి. అయిపోయిన తర్వాత మిథున దేవతలకు తర్పణ ఇవ్వాలి. మిథున దేవతలు అంటే ఇందాక చెప్పాను, ఒకవైపున శ్రీ సైతం శ్రీపతి, గిరిజా సైతం గిరిజాపతి, రతి సైతం రతిపతి, మహీపతి సైతం మహీపతి, ఈ 4 వైపుల 4 ఉంటారు అని చెప్పాను. కాబట్టి వీళ్ళందరికీ కూడా శ్రీపతి సైతం శ్రీపతిని తర్పయామి, గిరిజాపతి సైతం గిరిజాన్ తర్పయామి, గిరిజా సైతం గిరిజాపతిని తర్పయామి, రతి సైతం రతిపతిని తర్పయామి, మహీపతి సైతం మహీం తర్పయామి, మహీ సైతం మహీపతిని తర్పయామి. మధ్యలో ఉన్నటువంటి గణపతి మహాగణపతి సైతం మహాలక్ష్మిని తర్పయామి, మహాలక్ష్మి సైతం మహాగణపతిని తర్పయామి. ఆ తర్వాత బుద్ధి సైతం ఆమోదం తర్పయామి, ఆమోద సైతం బుద్ధిని తర్పయామి, సమృద్ధి సైతం ప్రమోదం తర్పయామి, ప్రమోద సైతం సమృద్ధిని తర్పయామి,
సుముఖ సైతం కాంతిని తర్పయామి, కాంతి సైతం సుముఖం తర్పయామి. ఇలా మిథున దేవతలకు అందరికీ కూడా తర్పణ ఇచ్చిన తర్వాత ఆఖరికి మళ్ళీ మూలమంత్రంతో 8 సార్లు తర్పణ చేయాలి. ఇలా చేస్తే మొత్తం 444 సార్లు తర్పణ పూర్తి అవుతుంది. 444 సార్లు ఇది ఒక ఆవృత్తి. ఇటువంటివి 444 ఆవృత్తులు మీరు తర్పణ చేయాలి. ఒక ఆవృత్తి తర్పణ చేయటానికి 45 నిమిషాలు సమయం పడుతుంది. మీరు బాగా గనక అలవాటు ఉన్నట్లయితే మీకు నోటుకు వచ్చేస్తే 25 నుంచి 30 నిమిషాల లోపల మీకు ఒక ఆవృత్తి తర్పణ అవుతుంది. చాలా వేగంగా జరుగుతుంది. అంటే మీరు ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఇవ్వకుండా అంత వేగంగా కనుక మీరు తర్పణ చేయగలిగితే అవుతుంది. ఇలాంటి ఈ ఆవృత్తులు 444 చేయాలి. కనీసం 1 గంట పడుతుంది అనుకోండి ఒక ఆవృత్తికి. మరి ఇన్ని ఆవృత్తులు చేయాలి అంటే ఎంత లేదన్నా కూర్చుంటే రోజుకి 8 ఆవృత్తులు కళ్ళు మూసుకుని చేయొచ్చు. 10 ఆవృత్తులు 12 ఆవృత్తులు కూడా చేయొచ్చు. 12 ఆవృత్తులు రోజుకి 12 ఆవృత్తులు ఉదయం 6 మధ్యాహ్నం 6 అంటే మధ్యాహ్నం భోజనం చేయకుండా ఇక రాత్రికే భోజనం. అలా రోజుకి 12 ఆవృత్తులు తప్పన కనుక మనం ఈ తర్పణ చేసినట్లయితే 37 రోజులు పడుతుంది 444 ఆవృత్తులు తర్పణ కావటానికి. ఇది జరుగుతుందా? జరుగుతుంది. నేను చేశాను 37 రోజుల్లోనూ తప్పనిసరిగా పూర్తి అవుతుంది. ఇంకా కొంచెం కూర్చోగలిగితే రోజుకి 14 15 తర్పణలు కూడా చేయవచ్చు, కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని 8 ఆవృత్తులు మాత్రమే తర్పణ చేయటం అనేది సుఖమైన పని. ఉదయం 4 మధ్యాహ్నం 4 ఇలా గనక చేసినట్టయితే జరగనటువంటి పని అనేది ఏదీ లేదు అని చెప్తోంది మంత్రశాస్త్రం. అది గణపతి మహామంత్రం యొక్క శైలి. ఈ మంత్రం అంతా ఎవరిది అంటే మనం ఇక్కడ చెప్తున్నాం కదా, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానే స్వాహ మహాగణపతిని తర్పయామి. ఓ పక్కన ఇక్కడ చెబుతున్నాం మహాగణపతి అని చెబుతున్నాం ఆయన పేరు. మరి దీన్ని లక్ష్మీ గణపతి అని మా గురువు గారు చెప్పారండి అని ఎలా చెప్తారు మీరు? తర్పణ చేస్తూనే మహాగణపతిని తర్పయామి అని ఓ పక్కన మీరు చెబుతూ అది లక్ష్మీ గణపతి మంత్రం అని ఎట్లా చెప్తారు? గురువు గారు అలా చెప్పరు. ఎప్పుడు కూడా ప్రతి గురువు గారు మీరు తోసేయద్దు. గురువు గారు చెప్పరట. వారు ఏదో చెప్తే మీరు ఇంకేదో విని ఉంటారు, ఎందుకంటే మీ ధ్యాస అంతా ఆ లక్ష్మీదేవి మీద ఉండి ఉంటుంది. అలా కాదు, ఇది మహాగణపతి మంత్రం. శ్రీ విద్యలో మంత్రం అండి, శ్రీ విద్యలో మంత్రం అని కాదు, గణపతి కల్పనలో మంత్రం ఇది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మహాగణపతికి చక్రార్చన ఇది కూడా ఉంది. గణపతి ఉపాసన చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. ఆ గణపతి ఉపాసన చేసేవాళ్ళు ఈ చక్రార్చన అంటే ఈ 5 ఆవరణలలోనూ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా అర్చన చేయటం అనేది జరుగుతుంది. దాన్నే చక్రార్చన అని అంటారు. కాబట్టి ఈ రకంగా గనక మనం చేసినట్లయితే మహాగణపతి యొక్క అనుగ్రహము అనేది పుష్కలంగా లభిస్తుంది. గణపతి అనుగ్రహము అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. కలిగితే మీకేం జరుగుతుంది, మీకు ఫలితం ఏమొస్తుంది? అన్ని రకాలైనటువంటి ఫలితాలు వస్తాయి. మీకు చెప్పారు కదా ఇందాక, ధనధాన్యాలు, భోగభాగ్యాలు, కార్యసిద్ధి. మీకు ఒకటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి నాకు తెలిసినటువంటి వ్యక్తి, వాళ్ళు ఇల్లు కట్టుకుందాము అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఏంటి, శంకుస్థాపన చేశారు, పునాదులు తీశారు, పిల్లర్లు వేశారు. చేతిలో డబ్బులు లేవు, చాలా తక్కువ ఉన్నాయి.
ఏం చేయాలో తెలియదు, డబ్బులు ఎలా వస్తాయో కూడా తెలియదు. అటువంటి సమయంలో ఏం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు ఈ చిత్రావృత తర్పణ చేస్తూ కూర్చున్న రోజు అంతే. అనుకున్న సమయానికి ముందుగానే ఇల్లు పూర్తయింది, ముందుగానే పూర్తయింది. ఇటువంటివి అనేకమైనటువంటి సంఘటనలు తెలుసు నాకు. కాబట్టి గణపతి మంత్రం చేస్తే మనకి ఫలితం ఉంటుందా? మంత్రం చేసినా ఫలితం ఉంటుంది. గణపతి తర్పణ ప్రియుడు కాబట్టి గణపతికి చిత్రావర్తి తర్పణ ఇది గనక చేసినట్లయితే మీ కోరికలు త్వరగా సిద్ధిస్తాయి. ఈ మంత్రాన్ని మీరు కనీసం 400,000 సార్లు జపం చేయాలి. అలా జపం చేస్తే మీకు ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ మంత్రానికి అర్థం ఏమిటి చెప్పాను కదా, జనవశీకరణ. ఈ మంత్రానికి అర్థం ఏమిటి అంటే నీకు ధనం ఇవ్వమని, నాకు ధనధాన్యాలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు ఇవన్నీ ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. సర్వజనం మే వసమానయ స్వాహ, జనవశీకరణ కావాలి అని అడుగుతూ ఉన్నాం. తర్వాత ఇష్టార్థ సిద్ధి, నీకేం కావాలో అది ఆ కోరిక తీరాలి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి కోరికలు కూడా తీర్చమని ఆ గణపతిని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు గనక బుద్ధిగా గణపతిని గనక చిత్తశుద్ధితో మీరు ఈ ప్రక్రియను చేసినట్లయితే మీ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి.